ఫస్ట్ దశ 41.15కు నీరు నింపడానికి 12,911 కోట్లు వాళ్ళు అంగీకరించిందే కాక ఇంకా అదనంగా 5,127 కోట్లు రిలీజ్ చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి మనం మళ్ళీ పంపించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలించి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగేటటువంటి దశ వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రాజెక్టుని పరిశీలించి వస్తే ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ రాస్తూ ఉన్నారు. కారణం ఒకటే, నవయుగ ఇంతకు ముందు ఉన్నటువంటి నవయుగ రామోజీరావు గారు బంధువులది, నవయుగ నుంచి పోయి మెగాకి ఇచ్చారు కాబట్టి ఇవ్వటం కూడా కాదు. మెగా వాళ్ళు దాన్ని రివర్స్ టెండర్లో వాడు పాడుకోగలిగారు కాబట్టి వాళ్ళకి ఇస్తే కడుపు మంటతో ఇవాళ అనేక తప్పుడు కథనాలను రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో ఒక విషయం కూడా చెప్పాలి. నిన్న అదే మాజీ ఇరిగేషన్ మంత్రి గారు వెళ్ళారు, వెళ్ళి అక్కడ కుస్తీ పోటీలు పట్టినట్టుగా పట్టారు. నేను అడుగుతా ఉన్నా, సిగ్గుండాలి దేనికైనా. నువ్వు ఒక మంత్రి చేశావు, పోలవరం ప్రాజెక్టు చూడాలని వెళ్తున్నావు, వెళ్ళి దొరపడతావా? నువ్వు నీ ఎమ్మెల్యేలు దొరపడతారా? తెలిసి ప్రొసీజర్, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. యూ మస్ట్ ఆస్క్ ఏ పర్మిషన్. నీకు పర్మిషన్ ఇస్తే సెలెక్ట్ చేసి కొంతమందిని పంపించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అంతేగాని ఒక ఉద్యమంలాగా, ఒక ధర్నాలాగా వెళ్ళిపోయి పోలీసులతో కుస్తీపడి మమ్మల్ని గుద్దారు, మమ్మల్ని పొడిచారు అని మాట్లాడుతున్నారే, ఏమిటిది? నాకు అర్థం కాలేదు. ఒక ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తులు మీరు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా, ఆయన గారు కూడా మొన్న మధ్యన ఎప్పుడు పోలవరం గట్టు మీదకి వెళ్ళాడు, నేను పోలవరం వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు సాయంత్రం 6:30 or 7:00 అప్పుడు వెళ్ళి పోలవరంలో ఏం చూస్తాడు నాకు అర్థం కాలేదు. ఊరికి స్టంట్ వేస్తున్నారు, న్యూసెన్స్ వాల్యూని క్రియేట్ చేసుకోవడం కోసం, పత్రికల్లో వార్తలు రావడం కోసం, పత్రికల్లో ఫోటోలు రావడం కోసం, పత్రికల్లో పోలీసులతో ఘర్షణ పడుతుంటగా ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం, ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫోటోల కోసం పోలవరం చూస్తామని వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన ఒక చౌకబారు ఎత్తుగడ. దమ్ముంటే మీరు చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి బయట వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయకోకుండా మీరు అనేక నాటకాలు ఆడి ఇవాళ కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా నష్టం చేసి ఇవాళ 22,200 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులైనటువంటి మీరు ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏమిటి దురదృష్టమని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అట్టగే కుస్తీ పోటీల్లాగా వెళ్తానంటాడు, మధ్యలో దొరబడతానంటాడు, పోలవరం గురించి ఏదో మాట్లాడతారు, పోలవరాన్ని సర్వనాశనం చేశారు, దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్తున్న 3 పాయింట్లు, 1, కాఫర డ్యాములు కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు వదిలేసిన కాఫర డ్యాములు. 2, స్పిల్ వేని కేవలం పై అంతవరకు చేసి ఒక రేకు పెట్టి గేటు ఓపెన్ చేశారు ఫోటోల కోసం, మీకంతా గుర్తుండే ఉంటుందిగా, భజన చేశారు, భజన తీసుకెళ్ళి. ఆ స్పిల్ వే మొత్తాన్ని కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వానిది. అంతేకాదు, నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు నడిపించినటువంటిది మొదటిసారిగా మొన్న నేను నడిపించడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. ఇవి పురోగతులు అక్కడ జరిగినవి. ఈ పురోగతులను చూసి భరించలేక ఏవేవో రాస్తూ ఉన్నారు. అదేదో ఏంటది, గైడ్ బండి కుంగిందంట, గైడ్ బండి కుంగింది ఫ్రంట్ పేజీలో, ఈనాడు ఫ్రంట్ పేజీలో. ఏదో పెద్ద పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చినంత సందర్భంగా, లేకపోతే పెద్ద ప్రమాదం ఏదో జరిగిపోయినట్టు సందర్భంగా గైడ్ బండ్ కుంగలేదు. గైడ్ బండ్ అనేది స్పిల్వేకి ప్రవాహం వస్తున్నప్పుడు అక్కడ సుడిగుండాలు లెఫ్ట్ సైడ్ని ఏర్పడతాయేమో అనేటువంటి ఉద్దేశంతో డిజైన్లో మార్పు చేసి మెయిన్ డిజైన్లో ఇది లేదు. స్పిల్వే కట్టిన తర్వాత పరిశోధన చేసి అక్కడ గైడ్ బండ్ సుమారుగా 500 మీటర్లు గైడ్ బండ్ వేయాలని నిర్ణయించారు. దాని విలువ 81 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గైడ్ బండ్ వేసిన తర్వాత గైడ్ బండ్ నదీ ప్రవాహానికి పక్కన ఉన్నది కొద్దిగా అలా జారిన మాట వాస్తవం. ఎందుకు జారింది, దీనివల్ల ఏమిటి అనే దాని మీద పరిశోధన జరుగుతూ ఉన్నాయి. సిడబ్ల్యూసీ ఒక ప్రత్యేకమైన బృందాన్ని వేసేద్దారు, వాళ్ళు వస్తారు, పరిశీలిస్తారు, ఎవరిది తప్పో తెలుసుకుంటారు, దాన్ని సరిచేస్తారు. ఇది పెద్ద సమస్య కాదు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు,
ఇది స్మాల్ ఇష్యూ, దీని మీద మేము స్టడీ చేస్తున్నాం, దీని మీద తగిన చర్యలు తీసుకుంటాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని చెప్పాము. సరి చేసేటటువంటి కార్యక్రమం, దీనికి ఏదో గందరగోళం అయిపోయింది, 81 కోట్ల రూపాయలది చిన్నదిగా చూపిస్తున్నారు అని రోజు పుంఖాలు పుంగానగా దస్తాలు దస్తాలు రాస్తూ ఉన్నాడు జగన్. మన రామోజీరావు గారు ఏంటో కడుపు మంట పోయే కాలం వచ్చినట్టు ఉంది, మెగావాళ్ళది ఇదంతా కూడా తప్పిది అంటారు, కాంట్రాక్టర్ తప్పిది విన్నాక అర్థం కాలేదు. కాంట్రాక్టర్స్ డిజైన్లు ఫైనలైజ్ చేయరు, కాంట్రాక్టర్ డిజైన్ ఇస్తాడు, తర్వాత అది సిడబ్ల్యూ మాకు డిపార్ట్మెంట్కి వస్తుంది, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి, తర్వాత పీపీఏకి వెళ్తుంది, తర్వాత సిడబ్ల్యూసికి వెళ్తుంది. వీళ్ళందరూ ఫిల్టర్ చేసి ఆమోదించిన తర్వాత మాత్రమే కాంట్రాక్టర్ ఆ పనిని చేస్తాడు. పొరపాటు చేస్తే జరిగితే సరి చేస్తారు, డిజైన్లో పొరపాట, నేలలో పొరపాట, వేయటంలో పొరపాట ఆలోచన చేస్తాం. ఏ స్మాల్ ఇష్యూ 81 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి గైడ్ బండ్ కుంగితే దానికి ఏదో గందరగోళం చేసేసి ఏదో ప్రభుత్వ అసమర్థత అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను మరొక్కసారి చెప్తున్నా, పోలవరంలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలన్నింటినీ సరిచేసుకుంటూ పోలవరాన్ని శరవేగంతో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడా అలసత్వం చేయడం లేదు, ఎక్కడా పొరపాట్లు జరగనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమమే చేస్తాము. ఎక్కడా కూడా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యేటటువంటి ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోలవరానికి సంబంధించినటువంటి అంశం. ఇంకా రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారు చాలా క్యామిడీలు చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ మంత్రుల్ని ఏమంటాడు, ఇది ఇక్కడ ఉంది, మంత్రుల్ని చాలా రకరాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పిల్ల కాలువ తవ్వలేని వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రి, నన్నే, నాతో పాటు హౌసింగ్ మంత్రి గారు అన్నాడు, నాతో పాటు ఐటీ మంత్రి గారు అన్నాడు, నాతో పాటు పెద్దిరెడ్డి గారిని పంచాయతీ శాఖ మంత్రులు, అదేవిధంగా గనుల శాఖ మంత్రులు ఆయన్ని కామెంట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీ బుర్ర ఏమన్నా పోయిందా అని అడుగుతా ఉన్నా, నీ గొప్పతనం ఏంటి నాకు చెప్పు. నువ్వు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావు, కుప్పంలో గెలిచావు, చంద్రగిరిలో గెలిచావు. కుప్పాన్ని చంద్రగిరిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏమి డెవలప్ చేశావు? కుప్పాన్ని అసలు మున్సిపాలిటీ చేసావా? కుప్పాన్ని మున్సిపాలిటీ చేయలేదు, కుప్పంలో రెవెన్యూ డివిజన్ తీసుకురాలేదు, అక్కడ కాలువను కూడా తీసుకురానేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కుప్పాన్ని వదిలేశావు. కుప్పాన్ని ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయనటువంటి నువ్వు మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా?